మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన జరిగింది. అభం శుభం తెలియని 6 నెలల పసికందుపై వరుసకు తాత అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో పసికందుకు తీవ్ర రక్తస్రావమైంది. ఉయ్యాలలో ఉన్న చిన్నారిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు కామాంధుడు. ఏమైపోతోంది మానవత్వం? ఎటు పోతోంది సమాజం? ఎవడో ఒకడు ఎక్కడో అక్కడ బరి తెగిస్తూనే ఉన్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. రామభద్రాపురం మండలంలో జీలుగు వలస గిరిజన గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. 6 నెలల పసికందును తల్లి ఊయలలో వేసి కిరాణా దుకాణానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నార్ల వలస గ్రామానికి చెందిన ఓయినా ఎరకన్న దొర చిన్నారిపై అత్యాచారం చేశాడు. పసికందు గట్టిగా ఏడ్చింది. ఏడుపు విని చిన్నారి అక్క అక్కడికి చేరుకుని తల్లికి సమాచారం అందించింది. పసికందును మెరుగైన వైద్యం కోసం విజయనగరం హాస్పిటల్కు తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు మానవ మృగమని, అతన్ని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. మరోవైపు నిందితుడు ఎరకన్న దొరపై అత్యాచార కేసులున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, నిజంగా చాలా దారుణమైన పరిస్థితి ఇది. 6 నెలల పసికందును కూడా వరుసకు తాతైన వ్యక్తి వదలని పరిస్థితి, అత్యాచారానికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద ఇప్పటికే కేసు నమోదైంది. గ్రామస్తులు కానీ తల్లిదండ్రులు కానీ అసలు ఎటువంటి డిమాండ్స్ చేస్తున్నారు? రాజకీయ నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన చెప్పుకోవచ్చు. సభ్య సమాజం తలదించుకునే సంఘటనగా మనం దీన్ని అభివర్ణించాలి. ఎందుకంటే 5 నెలల చిన్నారిని వరుసకి తాత అయ్యే వ్యక్తి, అంటే తల్లికి బాబాయ్ అంటే దగ్గర వ్యక్తి కాబట్టి ఇంట్లోకి వెళ్ళినా గానీ వాళ్ళకు అనుమానం రాలేదు. అయితే గతంలో కూడా నిందితుడు ఎవడైతే ఎరికన్న అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిపై ఇప్పటికే అనేక మార్లు ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా ట్రైబల్ హాస్టల్స్ లో అమ్మాయిల్ని హెరాజ్ చేయడము, వాళ్ళపై ఇటువంటి అత్యాచార ఘటనలు కూడా జరిగిన పరిస్థితి. అయితే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే ఊర్లో అంటే పరువు పోతుందేమో ఆలోచనతో తనపై ఎటువంటి కేసులు కూడా నమోదు చేయలేదు. అయితే ఆఖరికి ఇటువంటి సంఘటన వస్తుందని అయితే వాళ్ళకి తెలియ బహుశా ఊహించి ఉండకపోవచ్చు. సో అందువల్ల వాళ్ళు కూడా పెద్దగా సీరియస్ తీసుకోలేదు. అయితే ముందుగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎవరైతే పైడ్రాజ్ అనే తల్లి ఉందో ఆమెకి 3 కూతుర్లు, అందులో పెద్ద కూతుర్ని ఆయన ఇటువంటి అఘాయిత్యాన్ని ఒడగొడదామని ముందుగా ఇంట్లోకి వెళ్ళాడు. అయితే ఆ అమ్మాయి విడిపించుకుని బయటకు వచ్చింది. ఈలోపు చిన్నపిల్ల ఉయ్యాల్లో ఊగుతున్నటువంటి ఈ పసికొండ అయితే ఉంది. తనపై ఇటువంటి దురదృష్టకరమైనటువంటి అవమానమైనటువంటి ఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం. ఆయన పాల్పడ్డాడు. అయితే వెంటనే నిన్న ఉదయం 8:30 ఈ సంఘటన జరిగింది. కానీ వెలుగులోకి వచ్చేసరికి ఈ రోజు ఉదయాన్నే అయితే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఐసీడీఎస్ సిబ్బంది కావచ్చు, మిగతా వాళ్ళు వెంటనే బాడంగి హాస్పిటల్లో చేర్పించారు. అమ్మాయి అయితే ప్రస్తుతానికి అమ్మాయి ఆరోగ్యం అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే కఠినంగా మాత్రం శిక్షించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యక్తిని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఇంతకుముందు ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి, ఇప్పుడు ప్రత్యక్షంగా చేసినటువంటి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వారిని విడిచిపెట్టకూడదు. ప్రభుత్వం కూడా ఇటువంటి వారిని విడిచిపెడితే ఇంకా మాలాంటి వాళ్ళు బ్రతికి ఉండడం కూడా వృధా అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బిగ్ టీవీతో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇంతకు ముందే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ కూడా మాట్లాడింది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని కానీ విడిచిపెట్టినట్లయితే వాళ్ళ అమ్మాయికి కాదు కుటుంబానికి కూడా త్రెట్ ఉంటుంది. అదేవిధంగా అమ్మాయిలకి ఇంకా గిరిజన తండాల్లో అమ్మాయిలకి రక్షణ కూడా ఉండదు రామభద్రపురం డివిజన్ కి సంబంధించి. కాబట్టి తక్షణమే కఠిన కారాగారి శిక్ష అయితే విధించాలి. ఇటువంటి వాళ్ళకి ఉరిశిక్ష వేసినా తప్పు లేదు. మాకైతే తనకి పూర్తి స్థాయిలో శిక్ష వేస్తే తమకు న్యాయం జరిగినట్టు భావిస్తామనైతే ఇప్పటికే చిన్నారి తల్లి పైడ్రాజ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పటికే చెప్పినట్టు జరిగింది. చెప్పండి శంకర్. సో చిన్నారి పరిస్థితి ఇప్పుడు పూర్తి స్థాయిలో నిలకడగా ఉన్నట్టే అని అనుకోవచ్చా? తీవ్ర రక్తస్రావం అయినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంది. నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా రక్తస్రావం అయితే జరిగింది రాధిక. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి బాడంగి హాస్పిటల్ చిన్న హాస్పిటల్ కావడం, అక్కడి నుంచి విజయనగరం ఘోష హాస్పిటల్ కి అక్కడ వైద్యులు అయితే రిఫర్ చేశారు చిన్నారిని. అక్కడి నుంచి నిన్న ఈవినింగ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వైద్యుల పర్యవేక్షణలోనే చిన్నారి ఉంది. ప్రస్తుతానికి అయితే ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లయితే వైద్యులు నివేదిక కూడా ఇచ్చారు. ఇప్పటికే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు, లోకల్ ఎమ్మెల్యే అతి గజపతి రాజు కూడా హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించారు, వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది. చిన్నారి ఆరోగ్యం అయితే ప్రస్తుతానికి కృతిపడింది
చెప్పుకోవచ్చు రాధిక. థ్యాంక్ యూ శివశంకర్.